ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించడం, అమరావతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. సో శరవేగంగా అమరావతిలో పనులు మొదలైనవి. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచే జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పనులు అన్నీ కూడా మొదలుపెట్టారు. 80-90% పూర్తయినటువంటి భవనాలను మిగతా పర్సంటేజ్ త్వరగా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా సిఆర్డీఏ కూడా ప్రభుత్వ కాంప్లెక్స్ల కోసం 1575 ఎకరాలను కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ చకచకా జరిగిపోతుంటే కూటమిలో టీడీపీతో భాగస్వామైనటువంటి జనసేన అమరావతి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ట్వీట్, మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గమనించినట్లయితే, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయటం కరెక్ట్ కాదని, గుంటూరులో ఎగువ ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతానికి దూరంగా దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దీనికి ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఇటీవల యమునా నది పొంగితే ఢిల్లీలో ఏ విధంగా వరదలు వచ్చినాయో చూసాం, అలాగే మనం ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకచోట కార్లు కొట్టుకుపోయేటువంటివి ఇలాంటివన్నీ కూడా మనం చూడటం జరిగింది. సో భవిష్యత్తులో ఒకవేళ కృష్ణా గోదావరి నదులకు గనక వరదలు వస్తే, ఉత్తరాఖండ్లో గంగానదికి వరదలు వచ్చినప్పుడు చూసాము, ఢిల్లీలో యమునా నదికి వరదలు వచ్చినప్పుడు చూసాము, అటు చెన్నైలో వరదలు చూసాం, కేరళలో వరదలు చూసాం, ఇలా రకరకాలు వాట్ ఎవర్ ఇట్ మే. కాకపోతే ఇటు చెన్నై కావచ్చు, అటు కేరళ కావచ్చు, రాజధానులు కొంచెం నదులకి దగ్గరలో అయితే లేవనుకోండి, అది వేరే విషయం. సో అయితే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలో మీరు రాజధానిని ఏర్పాటు చేయటం వల్ల గోదావరి కృష్ణా నదులకు వరదలు వచ్చినట్లయితే భారీ స్థాయిలో ఇక్కడ నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి భూములు, 3 పంటలు పండేటువంటి పంట భూములు ఏవైతే ఉన్నాయో, ఇవి నదిలో కొట్టుకు వచ్చినటువంటి మట్టి ద్వారా ఏర్పడినటువంటి ఒండ్రు నేలలే తప్ప సహజ సిద్ధమైనటువంటి నేలలు కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా రాజధానిని ఇక్కడి నుంచి మారిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడంతో పాటుగా ఒక వీడియోని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఢిల్లీ వరదలకు సంబంధించినటువంటి వీడియోని ఆయన ట్యాగ్ చేశారు ఇక్కడ. సో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని వరదలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగనటువంటి నేచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోగలిగేటువంటి ఒక విశ్వనగరాన్ని నిర్మించండి, అది ఇక్కడ అయితే కాదు గుంటూరులో నిర్మించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అమరావతిలోనే అన్నీ నిర్మించాలని చెప్పి చూస్తున్నటువంటి టీడీపీ, మరి దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు ఆయన పార్టీలో నేతలే ఈ విధంగా మాట్లాడతాను, మరి దీన్ని ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కే భారీగా ఆయనకు ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలు కూడా సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఇది ఎంత దూరం వెళ్తుందో అని చెప్పి టీడీపీలో లోపల కొంతమంది చర్చించుకుంటున్నారు, క్రింది స్థాయి కార్యకర్తలు అనేది కూడా ఒక వార్త నడుస్తుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి.